మిత్రులు నారాయణ స్వామి గారు, అలాగే విజయభాస్కర్ రాయవరం గారు అందించిన పిలుపుని అందుకుని ఈ రోజుకో పద్యం ఈ సిరీస్లో నేను కూడా పాల్గొందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎన్నుకున్న పద్యం రామాయణ కల్పవృక్షం, విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన గత శతాబ్దపు అద్భుతమైన కావ్యం రామాయణ కల్పవృక్షంలోని ఒక పద్యం. ఈ పద్యము ఆ కావ్యంలోని అవతారికలో ఉంటుంది. విశ్వనాథ్ గారు తన పూర్వ కవులని స్తుతిస్తూ చెప్పిన పద్యం. ఇది ఎందుకు ఎన్నుకున్నానంటే మనము దీని తర్వాత రోజుకో పద్యం ఈ కార్యక్రమంలో ఆ కవుల పద్యాలను కూడా ఎన్నుకొని మనము నేర్చుకోవచ్చు. ఈ మొదటి పద్యం చాలా సులభంగా అర్థమవుతుంది కూడా, విశ్వనాథ్ గారి ఇతర పద్యాల్లో కాకుండా చాలా సులభంగా అర్థమవుతుంది. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెనుగు తోట ఎర్రన్న సర్వ మార్గేచ్ఛా విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేఠి శ్రీనాథుడు రస ప్రసిద్ధ దారాధుని కృష్ణరాయడనన్య కృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టెన ఇక్షుర శంభు రామకృష్ణుడు సురారామ గజము ఒకడు నాచన సోమన్న యొక్కి ఉండు చరిపి 10 సార్లు తిరిగి రాసినను మొక్కవోని ఆంధ్ర కవిలోక మూర్ఛమణుల మద్గురు స్థానములగ నమస్కరించి. ఇది ఋషి వంటి వాడు నన్నయ్య అంటే నన్నయ్య గారిని ఋషి అన్నారు. ఎందుకంటే నన్నయ్య గారి కొన్ని పద్యాలు అలాగే అనిపిస్తాయి మనం రాను రాను ఈ రోజుకో పద్యం ఈ ధారావాక్యంలో అవి తెలుసుకుందాం. తిక్కన శిల్పపు తెనుగుతోట, ఎందుకంటే తిక్కన నాటకేతికి పెట్టింది పేరు అంటారు, అందువల్ల తిక్కన శిల్పపు తెనుగుతోట అని విశేషణము ఉపయోగించారు విశ్వనాథ్ గారు. ఎర్రన్న సర్వ మార్గేచ్ఛా విధాతృండు అన్నాడు. అంటే ఆయన నన్నయ్య రాయగా వదిలివేసిన అరణ్య పర్వ శేషభాగాన్ని కొనసాగించి దాన్ని తర్వాత రాసిన తిక్కన గారి శైలికి సమన్వయపరచగలిగారు. అందువల్లనే ఆయన సర్వ మార్గేచ్ఛా విధాతృండు అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇంకా పోతన తెలుగుల పుణ్యపుటి, నిజమే పోతన భాగవతం పోతన పద్యాలు ఒకటైనా తెలియని, కనీసం మొదటి పాదమైనా తెలియని తెలుగువాడు మాత్రం ఉండడు అని చెప్పుకోవచ్చు. ఇంకా శ్రీనాథుడు రసప్రసిద్ధ దారాధుని, శ్రీనాథుడు మనకు తెలుసు శృంగార రసాల్లో చాలా ప్రసిద్ధుడు, అలాగే ఆయన కావ్యాలు కూడా అద్భుతమైన కావ్యాలు. కృష్ణరాయుడు అనన్య కృతి ప్రబంధ, అంటే కృష్ణరాయుడి కావ్యం నారికేడపాక ఉంటారు అనన్య, అంటే ఇంకెవరూ రాయలేనంత అద్భుతమైన ఊహలు ఆయన అందులో ఉంటాయి కల్పనలో. పెద్దన్న వడపోత పెట్టిన ఇక్షురసంభు, నిజంగానే మనుచరిత్రలో పద్యాలు నిజంగానే చెరుకు రసం పిప్పి నుంచి తీశాక ఆ రసాన్ని కూడా వడపోయిస్తే ఎంత తీయగా ఉంటుందో అంత అద్భుతమైన పద్యాలు ఉన్నాయి అందులో ఆయనవి. రామకృష్ణుడు సురారామ గజం, అంటే ఐరావతంతో పోలుస్తున్నారు రామకృష్ణుడు పాండురంగ మహత్యం, ఒక అద్భుతమైన కావ్యము మన పంచకావ్యాలు అది కూడా ఉంది. ఇంకా ఒకడు నాచన సోమన్న, నాచన సోమన్ని ఒక అతను ఒకడే అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే తెలుగులో ఆయన వాడిన ఆల్మోస్ట్ మన దేశవాళి పదాలు చాలా ఉన్నాయి, అద్భుతమైన ఆయన రాసింది యుక్తి ఉండు అని చెప్పి దాని తర్వాత చెరిపి 10 సార్లు తిరిగి రాసిన, అంటే ఈ నేను ఎవరెవరు మన పూర్వకాలను నమస్కరించాలని ఆయన ఎన్నుకున్నాడు విశ్వనాథ్ గారు. సో రాసి ఎన్నిసార్లు రాసినా కూడా ఈ పదే వస్తున్నాయి, ఎన్ని 10 సార్లు చెప్పినా కానీ ఇవే వస్తున్నాయి అని చెప్పి చెరిపి 10 సార్లు తిరిగి రాసినను మొక్కవోని ఆంధ్ర కవిలోక మూర్ధమునుల మద్గురుస్థానములుగా నమస్కరించా, వాళ్ళకి నమస్కారం పెడుతున్నాను అని ఆయన చెప్పారు. సో ఇది నాకు అద్భుతమైన పద్యంలా ఉంటుంది, అలాగే తన గురువులగా ఆ కవుల్ని ఎన్నుకున్నారేమో అని చెప్తుంది. ఇవి తెలుగు కవులు ఇవి, అలాగే సంస్కృత కవులు కూడా ఆయన విశ్వనాథ్ గారు రాశారు. మనం రాను రాను ఈ రోజుకో పద్యం ఈ కార్యక్రమంలో వాటిని కూడా తెలుసుకుందాం. అందరికీ యుగాది శుభాకాంక్షలు.